నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాసు పండితులు లలిత ఉపాసుకురాలు ఆకెల శ్రీలక్ష్మి గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే అమ్మా నమస్తే అమ్మా అమ్మ మనకి ఈ జనవరి పదకొండో తారీఖు అమావాస్య వచ్చింది అంటే కొంతమంది గ్రహణం కూడా ఉంది అని అంటున్నారు అసలు ఈ అమావాస్య రోజు ఏదైనా నియమాలంటూ పాటించారా లేకపోతే ఏదైనా పరిహారాలు అంటూ ఉన్నాయంటే ఎవరికైనా బాలైపోతే అంటే రాశి ఫలంగా అంటే యాక్చువల్ గా మనకి ఇక్కడ గ్రహణం అంటూ మనకైతే భారతదేశంలో ఏమీ లేదమ్మా రెండు అమావాస్య మనకి గురువారం నాడు వచ్చింది దీంట్లో విశేషం మార్గశిర గురువారాలు అయితే అమావాస మనకి లక్ష్మీ పూజకి ప్రీతికరం అని చెప్తాం మామూలుగా మనం చెప్పినప్పుడు అందులో మార్గశిర గురువారాలు చూడండి మనకి మార్గశిర గురువారాలు వ్రతాలు చేసుకుంటారు మనం మార్గశిర గురువారాలు లక్ష్మీ కటాక్షాన్ని కోసం చేస్తూ ఉంటాం అయితే ఇది ఎప్పటి వరకు చేస్తారంటే పుష్యమాసంలో వచ్చే మొదటి గురువారం వరకు మొదటి గురువారం కూడా యొక్క మార్గశిర గురువారాలు వ్రతం చేయడం అనేది ఉంటుంది అందులో మనకి అమావాస్య గురువారం ముఖ్యంగా ఈ మార్గశిర మాసం విశేషంగా చెప్పుకోవాలంటే స్త్రీ మరియు పురుషుడు భార్య భర్త ఇద్దరికీ కూడా విశేషమైన రోజుగా చెప్పవచ్చు కారణం ఏమిటి అంటే మార్గశిర గురువారం మార్గశిర గురువారాలు వ్రతం ఉన్నవాళ్ళు కానీ వ్రతం లేని వాళ్ళు కానీ సూర్యోదయానికి పూర్వమే లేచి స్త్రీలు ఎందుకంటే మార్గశిర గురువారాలు వ్రతం చేసేవాళ్ళు మాత్రం తప్పనిసరిగా సూర్యోదయానికి ముందర లేచి ఏమీ తినకుండా పూజ అనేది చేసుకోవాలి లక్ష్మీ ఆరాధన అనేది చేయాలి ఈరోజు మనకి గురువారాలు మొత్తం అలాగే చేయాలి అలాగే అమావాస్యతో కూడుకుని వచ్చింది కాబట్టి ఇంకా విశేషం అయితే మనకి ఈ గురువారాల్లో అమావాస్యతో కూడుకున్నది కాబట్టి నిత్య పూజలకి లక్ష్మీ కటాక్షానికి సూర్యోదయానికి పూర్వం పూజలు అయితే ఈ మగవాళ్ళు ఏదైతే ఈ తర్పణాలు ఇస్తారు అమావాస్య రోజు మనం తర్పణాలు పితృ తర్పణాలు ఇస్తూ ఉంటాం కదా అవి సూర్యోదయానికి తర్వాత అనేది ఇవ్వాలి సూర్యోదయం అవ్వకుండా తర్పణాలు విడవడానికి లేదు అయితే ఇక్కడ ఆ ఈ గురువారాలు నియమాల్లో మనం చెప్పుకున్నప్పుడు కూడా గురువారాలు తలకి నూనె రాయడం గాని తలారా అంటే తల అంటు అంటే మనం తలకి నూనె రాసి రుద్దుకోవడం కానీ చేయకూడదు అలాగే నూనెతో ఉన్న పదార్థాలు ఏమీ ఎక్కువగా తినకూడదని మనకి మార్గశిర గురువారాల్లో అదొక నియమం ఉంది అలాగే బయట వస్తువులు సాధ్యమైనంత వరకు ఆ రోజు తినకపోవడం మామూలుగా ఈ యొక్క నాన్ వెజ్ అలాంటివి తినలేక తినకుండా ఉండడం ఇలాంటివన్నీ కూడా నియమాలుగా ఈ యొక్క గురువారం చెప్పడం అనేది జరుగుతుంది అలాగే ఈ గురువారం రోజు తనే కాదు తన పిల్లలకు కానీ ఇంట్లో వాళ్ళు ఎవరూ కూడా తలలు అంటుకోవడం కానీ తలకు నూనె రాసుకోవడం కానీ చెప్పు ఉత్తి తలారా స్నానం మాత్రమే చేయాలి చేసి లక్ష్మీ ఆరాధన అనేది చేయాలి ఆ లక్ష్మీ ఆరాధన చేసి వ్రతం ఉన్న వాళ్ళు ఒక్కొక్క వారం ఒక్కొక్క నైవేద్యం కింద పెట్టుకుంటారు వ్రతం లేని వాళ్ళు అమ్మవారికి పాయసాన్నం ప్రీతి కాబట్టి ఆవు పాలు బెల్లం కలిపి అమ్మవారికి ఈ యొక్క పాయసాన్నం నివేదన అనేది ఈ గురువారం నాడు చేయాలి అంటే ఈ పదకొండో తారీఖు అమావాస్య రోజు వచ్చే రోజు మార్గశిర అమావాస్య రోజు చేయాలి అందులో రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మనకు వచ్చే మొదటి అమావాస్య అయితే ఇక్కడ మనకి మార్గశిర అమావాస్యలో పిండి దీపాలు కూడా వెలిగించడం అనేది ఉంటుంది మనకి ఈ మనకి గోధుమ పిండి బియ్య పిండి బెల్లము కలిపి మనం ప్రమిదల కింద చేస్తాం కదా ఆ ప్రమిదల కింద చేసి ఆ ప్రమిదల్లో ఆవు నేతిలో కుంభవత్తులు ఉంటాయి కదా కుంభవత్తులు ముంచి వాటితో మూడు గాని ఐదు కానీ కలిపి అమ్మవారికి మనం దీపంగా వెలిగించవచ్చు ఇది స్త్రీలు పొద్దున పూట చేసుకునే వ్యవహారం అలాగే పురుషులు ఈ యొక్క అమావాస్య రోజు పితృతర్పణాలు అన్నశ్రార్ధాలు కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నిర్వర్తించడం అనేది జరుగుతుంది ఒకవేళ ఇలాంటి అలవాటు లేని వాళ్ళు కనీసం ఈరోజు తమ యొక్క ఎవరైతే గతించారో ఆ పెద్దల్ని తలుచుకుని ఇంట్లో ఎవరైనా ఒక బ్రాహ్మణుడికి కానీ లేదా గుళ్ళోకి కానీ వెళ్ళి మనం ఈ స్వయం పాక దానాలు ఇస్తారు అంటే బియ్యము పప్పులు మామూలు కూరలు తోటకూర బెండకాయ ఇలాంటి కంద ఇలాంటివి ఏవైతే ఆ యొక్క తిది రోజు ఏవైతే వాడతామో అవి యొక్క సంబంధించిన సరుకులు వాటికి సంబంధించినవి ఆ గుళ్ళో బ్రాహ్మడికి దానం ఇవ్వడం అనేది జరుగుతుంది ఇది లేదు ఇది కూడా మేము చేయలేము అన్నప్పుడు ఏదైనా ఒక ఆకుకూరని శాకాహారాన్ని తీసుకునే తోటకూరని తీసుకుని కనీసం గోవుకైనా పెట్టాలి ఈరోజు అలాగే మనం మార్గచర గురువారాలు చెప్పుకుంటున్నాం కాబట్టి ఈ రోజు గోపూజ గోప్రదక్షిణం ఇవన్నీ కూడా చాలా విశేషమైన ఫలితాన్ని ఇవ్వడం అనేది జరుగుతుంది అంటే కొంతమంది ఇళ్లలో అందరిలోనూ అన్నింటికి కుదరవు కానీ లక్ష్మీ కటాక్షం కలగాలి అనుకున్న వాళ్ళు కనీసం గోపూజ గో ఆరాధన గోప్రదక్షిణము ఇలాంటివి కూడా చేసినా కూడా విశేషమైన ఫలితాన్ని పొందడం అనేది జరుగుతుంది ఇది పొద్దున్న స్త్రీలు చేసేది మధ్యాహ్నం పురుషులు చేసేది అయిపోతుంది ఇంకా సాయంకాలానికి వచ్చేటప్పటికి మనకి ఈ యొక్క అమావాస్య రోజు మనకి కూడుకున్నది కాబట్టి సహజంగా అమావాస్య రోజు ఎవరైనా ఇంట్లో పిల్లలు దిష్టితో తగిలిన వాళ్ళు కానీ లేకపోతే ఇబ్బందులు పడుతున్న వాళ్ళు కానీ ఏం చేస్తారంటే గుమ్మడికాయను కడతారు దిష్టి గుమ్మడికాయ మనం కడతాం కదా అమావాస్య రోజు విశేషం గుమ్మడికాయ తెచ్చుకుని పొద్దున్నే పూజ చేసుకుని పొద్దునైనా ఒకటి సాయంకాలం లోపైనా సరే భోజనం లేదా భోజనం చేయకుండానైనా అయినా సరే యొక్క దృష్టి గుమ్మడికాయని కట్టుకోవడం ఆ రోజు సాయంకాలం ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా పిల్లలు ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే లేదా పిల్లలు ఎవరైనా ఉన్నా కొంతమంది పెద్దవాళ్ళు కూడా దృష్టిలు తగులుతాయి అలాంటి వాళ్ళకి అంటే కొంచెం మనకి నరదిష్టి తగిలింది అని అనుకున్న వాళ్ళకి అందరికీ కూడా సాయంకాలం ఉప్పుతో గాని ఎర్రటి నీళ్లు ఎర్రటి నీళ్ళు అంటే మనకి పసుపులో పసుపు నీళ్ళలో సున్నం వేస్తాం కుంకం కాదు సున్నం వేసేటప్పటికి ఎర్రగా తయారవుతుంది దాంట్లో కాస్త కర్పూరం వేసి హారతిచ్చు అంటే ఒక తాములపాకు పెట్టి అందులో కానీ లేకపోతే ఏదైనా వేసి దాంతో హారతి ఇచ్చినట్టయితే అంటే హారతి అంటే పైనుంచి కింద వరకు దిగ దిగ చేసి ఆ నీళ్లను పారబోసేయడం వల్ల ఇక్కడ దృష్టి దోషాలు ఏమైనా ఉన్నా కూడా తొలుగుతాయి అలాగే సాయంకాలం మనం చెప్పుకున్నాము పిండి దీపాలు మధ్యాహ్నం కుదరని వాళ్ళు సాయంకాలం కాలం అమ్మవారి దగ్గర ఆవు నేతితోనే పెట్టాలి ఎందుకంటే గురువారం నాడు గురువారం నాడు నూనెతో పెట్టే దీపాలు ముఖ్యంగా మార్గశీరం గురువారాలు వాడకూడదు అలాగే సాయంకాలం అమావాస్య రోజు లక్ష్మీ పూజ కూడా విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది ఈ పూజ చేసుకుని ఆవునేతితో దీపం పెట్టుకుని కనకదార స్తోత్రం గాని లక్ష్మీ అష్టోత్రం కానీ కూడా ఇక్కడ మనం చదువుకోవచ్చు అలాగే ఈ యొక్క అమావాస్య రోజు సాయంకాలం నాడు తులసి దీపం తులసి చెట్టు దగ్గర కూడా దీపం పెట్టుకోవడం కూడా విశేషమైన ఫలితాన్ని పొందడం అనేది ధనాకర్షణకి ఎవరైతే రుణ బాధలు లేకపోతే దాంతో ఇబ్బంది పడుతున్నారో అలాగే ఇక్కడ చేసుకోవడం కూడా జరుగుతుంది అయితే ఇక్కడ మరి చాలామంది ఇక్కడ ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడే వాళ్ళు కూడా ఉంటారు ఇక్కడ మనకి ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న వాళ్ళకి నేను చాలాసార్లు కూడా చెప్పా ఆవ నూనె దీపం మాత్రం విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది ఆవున ఆవనూన దీపం ఉంటుంది కదా ఆమె నూనె దీపం గుళ్ళో గాని అంటే రావి చెట్టు దగ్గర కాని లేకపోతే మనం గుమ్మం బయట కానీ ఈ యొక్క ఆవనూన దీపం అనేది ఉత్తర తూర్పు ముఖాలుగా పెట్టి పెట్టుకుంటే అది కూడా ఆరోగ్యానికి సూచన ఇవన్నీ ఏంటంటే ఆ యొక్క నెయ్యి నువ్వుల నూనె ఈ ఆవ నూనె ఇవన్నీ కూడా వేడి మన చుట్టుపక్కల ఉన్న వాతావరణంలోకి చేరి ఇప్పుడు ఈ మాసం అంతా కూడా మనకి చలి ఎక్కువగా ఉంటుంది దానివల్ల మన శరీరంలో ఉష్ణం ఉండదు దానివల్ల మనకి రుగ్మతులు అనేవి తయారవుతాయి అలాంటి రుగ్మతలు ఇప్పుడు ఉండే వాత పిత్త కఫాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ రాకుండా ఉండడానికి ఈ మనం చేసుకునే పూజలు కానీ పెట్టుకునే దీపాలన్నీ కూడా ఆంతర్యం ఏమిటి అంటే ఇదే కాబట్టి ఇలాంటివన్నీ కూడా ఈ యొక్క అమావాస్య రోజు చేసుకోవడం వల్ల ఆ ఇంట్లో లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ధనధాన్య వృద్ధి కలుగుతుంది ఆరోగ్యం కూడా వృద్ధి అనేది చెందుతుందన్నమాట చాలా చక్కగా తెలియజేశారమ్మ ధన్యవాదాలు నమస్తే